క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడలకు ప్రభు నామమున శుభములు తెలియచేయుచున్నాం. ప్రతిదినము ప్రభుతో అను కార్యక్రమం ద్వారా క్లుప్త సందేశాలను మీకు వినిపించడానికి ప్రభువు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరముగా ఉండునని భావించుచున్నాము. ఈ కార్యక్రమాలను మీరు విని ఇతరులకు కూడా పరిచయం చేస్తారని నమ్ముచు ప్రార్థించుచున్నాం. ఈ దిన అంశము ప్రార్థన జయములు. మొదటిగా బైబిల్ చదువుకొని అంశములోనికి వెళ్దాం. యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతునో. క్రీస్తునందు ప్రియులరా, ప్రార్థించువారు పొందుకొందురు అని ప్రభువు సెలవిచ్చను. అంతేకాదు సొమ్మ సిల్లక విసుకక ప్రార్థించవలనని ప్రభువు చెప్పిన ఉపమానము లూకా సువార్త 18 మనం చూడగలం. దేవునికి భయపడని వానిగాను మనుషులను లక్ష్యపెట్టని వానిగాను ఉన్న ఒక కఠినుడైన న్యాయాధిపతి యొద్ద ఏమీ కూడా చెల్లించుకోలేని ఒక నిరుపేద విధవరాలు ఎట్లు న్యాయం పొందగలదు? అయితే ఆమెకున్న అవసరత అతని కఠినత్వమును కూడా లెక్క చేయక అతడు ఆమెను పలుమార్లు గద్దించి ఉండును. పలుమార్లు ఆమెను అవమానకరముగా మాట్లాడి ఉండును. నా యొద్దకు రావద్దు అని పలుమార్లు హెచ్చరించియుండును. అయినప్పటికీ ఆమె పలుమార్లు వెళుతూనే ఉండెను. గమనించరా, మాటి మాటికి అని బైబుల్ సెలవిస్తుంది. నిజముగా ఆమె కోరిక అంత బలీయమైనది. కఠినుడైన ఆ వ్యక్తి విసికి ఆమెకు న్యాయము చేయనట్లుగా ఆమె పలుమార్లు చేసిన విజ్ఞాపన ఫలాన్ని ఇచ్చింది. కానీ ప్రేమగల మన ప్రభువు నన్ను అడుగుడి అనియు నాకు మొర్రపెట్టుమనియు ఆహ్వానించుచుండగా మనము ఆయన సన్నిధికి వెళ్ళుచున్నామా? మనము అనేక మంది యొద్దకు వెళ్ళి మన బాధంతా చెప్పుకొని పలుమార్లు వారి యొద్ద అనేక అవమానాలు మనం పొందుతాం కదూ. కానీ దేవుని యొద్దకు వచ్చి అడగాలనేటటువంటి ఆలోచన, దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టాలనేటటువంటి ఆలోచన లేకపోవటే ఎంత విచారమో. గమనిస్తే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడని బైబిల్ చెప్పుచున్నది. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి కూడా మనము నరులను ఆశ్రయించుటకు పరుగుపెట్టుట చాలా బాధాకరము. ప్రేమైన దేవుని బిడలరా, ఎందుకు మనుషులను నమ్మి నష్టపోతారు? రండి, ప్రపంచాన్ని కదిపే దేవుని హస్తము మన పక్షమున కార్యము చేయునట్లుగా ప్రభువుని గోజాడి అడుగుదాం. రండి కలిసి ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, అబీద విధవురాలు పలుమార్లు న్యాయాధిపతి యొద్దకు వెళ్ళి తన యొక్క అవసరతను గూర్చి ప్రార్థించగా కఠినుడైన న్యాయాధిపతి ఆమె అవసరతను తీర్చడు, ఆమెకు న్యాయం చేశాడు. అయితే ప్రేమగల జీవాధిపతి నీవునైనా, ప్రేమగల జీవాధిపతివి నీవు. నీ యొద్దకు వస్తే కనికరము దొరుకుతుంది, కృప దొరుకుతుంది. నువ్వు రాజులకు రాజువు,
ప్రభులకు ప్రభుడవు, సర్వ సృష్టి నీ మాటకు లోబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును వినుచున్న ప్రతి కుటుంబాలకు మీరు మేలు చేయండి. నీ ప్రత్యేకమైన దీవెన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సున్నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.